అమీర్ ఖుస్రూ పంజాబ్లోని పాటియాలా అను జిల్లాలో జన్మించినాడు. ఇతడు భారతదేశం ఒక స్వర్గ సీమాని, సంవత్సరమంతా పుష్పాలతోనూ పచ్చదనముతోనూ అలరారుతుందని వ్రాసినాడు. సితారా మరియు తబలా అను సంగీత పరికరాలను సృష్టించినాడు. ఇతడు వ్రాసిన గ్రంథం సబక్ ఇ హింద్. ఇతడు సుల్తాను నిరంకుశ పరిపాలన గురించి వ్రాస్తూ, రాజు కిరీటములోని ప్రతి రత్నం, పేద రైతు కంటి నుండి కారిన రక్తపు బిందువులు గనీభవించి రూపొందినవే అని వ్రాసినాడు.